మార్నింగ్ 6 o'clock సార్ ముందడికి అందరికి ఫోటోస్ చూడాలి जरूर इनका मिला हाँ आ रहा है भारतीय जनता पार्टी जातीय पार्टी पिलुव मेरे को राष्ट्र पार्टी पिलुव मेरे को 11వ వార్డ్ కౌన్సిలర్ దాసరి సునీత రాజశేఖర్ వల్ల ఆది వాళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ మున్సిపాలిటీ నుండి ఎవరైతే ఈ దహన సంస్కారం చేస్తున్న మున్సిపల్ వర్కర్లు వాళ్లకు ఈ 100 పీపీ కిట్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ గారిని ఎవరికైతే అవసరమో వాళ్లకు ఇవ్వాల్సిందని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ సేవాహి సంఘటన ఏదైతే పెట్టిందో ఏదైతే ఈ కోవిడ్ 19 పరిస్థితుల్లో వాళ్ళకు సేవ చేసే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ తీసుకున్న కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 100 పీపీఏ కిట్లు దాసరి సునీత రాజశేఖర్ గారు మున్సిపల్ కమిషనర్ గారికి అందజేయడం జరిగింది. ఇంకా ఏమన్నా రిక్వైర్మెంట్ ఉన్నా కానీ ఇవ్వడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు. ఖచ్చితంగా ఇవన్నీ ప్రజలకు చేరేటట్టు వినియోగించాలని మేము కమిషనర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా ఏ విధమైన సేవా కార్యక్రమం ఏ విధమైన సేవా కార్యక్రమం అయినా మాకు సమాచారం ఇవ్వాలని మేము కమిషనర్ గారిని మరియు అధికారులను మున్సిపల్ అధికారులను కూడా కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కరువు ఈ కోవిడ్ కాలంలో ఇటువంటి ప్రజలు ఏదైతే నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వ ఆశయం ఏదైతే ఉందో ఈ
కరోనా పరిస్థితుల్లో ఎవరిని కూడా ఏ ఇబ్బందులు రాకుండా ఉండాలనేతే ఆశయాన్ని మేము ఇంకా కొనసాగిస్తాం. ఇదే విధంగా ఇంకా సేవా కార్యక్రమాలు సేవాయి సంఘటనలో భాగంగా చేస్తామని చెప్తున్నాం. మాకు సహకరించిన మున్సిపల్ కమిషనర్ గారికి అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. కరోనా కష్టకాలంలో మేము సైతం అని ముందుకు వచ్చి ఈరోజు మన మున్సిపల్ వర్కర్స్ ఏదో వారి ప్రాణాలను కూడా పణంగా పెట్టి కరోనా పేషెంట్ను మదే మరి అదేవిధంగా ఎవరైతే అనాథ శవాలయో వాటిని కూడా పూర్తి స్థాయిలో పూర్తి లాంఛనాలతో ఒక ప్రిస్టీజియస్ విధానంలో వాళ్ళకు దహన సంస్కారాలు చేయడం జరుగుతుంది. వారి యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వారు చేసిన సేవకు ఈరోజు సేవకు సేవను దృష్టిలో పెట్టుకొని మన గౌరవ మా వార్డ్ కౌన్సిలర్ గారు దాసరి సునీత రాజశేఖర్ గారు మనకు ఈరోజు 100 పీపీ కిట్లు అందజేయడం జరిగింది. వారికి మున్సిపల్ పక్షాన అదేవిధంగా ముఖ్యంగా మా కార్మికుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా మా మున్సిపల్ వర్కర్స్ అందరూ మేము సైతం తప్పకుండా మన కొరుట్ల పట్టణాన్ని ఈరోజు కరోనా మహమ్మారి నుండి అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ కష్టకాలంలోనే మా వర్కర్స్ అంతా 24 అవర్స్, ఎందుకంటే ఏ రాత్రి కూడా ఈరోజు మనం 2 టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 2 టీమ్స్ ఏ రాత్రి మీరు రాత్రి 12 గంటలకు కూడా పనిచేసినా ఫోన్ చేసి మాకు తెలియజేసి తప్పకుండా అటువంటి వారికి దహన సంస్కారాలు చేయడానికి మా మున్సిపల్ వర్కర్స్ ఒక సైనికులాగా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ కష్టకాలంలో ప్రజలందరూ సహకరించి ఏదైతే కోవిడ్ గైడ్ లైన్స్ ఉన్నాయో అన్ని పాటిస్తూ అయితే మనకు ఎవరు ఇప్పుడు లాక్డౌన్ విధించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అవసరమైతే మాత్రమే దయచేసి బయటకు రండి. ఎందుకంటే ఈ ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్ చాలా దారుణంగా ఉంది. కాబట్టి మన ప్రాణాలను దృష్టిలో పెట్టుకుని మన కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అందరు కూడా కోవిడ్ నిబంధనలను పాటించాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా మా పురపాలక సంఘం యొక్క సిబ్బంది మేమంతా సిద్ధంగా ఉన్నా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.